ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మూడు వికెట్ల మీద కొబ్బరికాయ కొట్టి ఇది మణిహారం అని మాట్లాడుతున్నాడు అరే అరీవు ఈ మూడు ముప్పై ఆరు నెలలు పూర్తి చేసేస్తారంట మళ్ళీ ఈ నెలలు కొబ్బరికాయ కొడతాడట ముప్పై ఆరు నెలలో పూర్తి చేసేటంత దమ్ముని దగ్గర ఉంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున జరిగిన శంకుస్థాపన జరిగిన ఎయిర్పోర్టు నువ్వు అనుకున్న సమయం బట్టి చూస్తే ఈ టైంకి నువ్వు అనుకున్న డబల్ టెకర్ ఫ్లైట్లు తిరగాలి ఈరోజు అవునా కదా ఒకసారి ఆలోచించండి ఈతను ముప్పై ఆరు నెలల తర్వాత డబుల్ డెక్కర్ ఫ్లైట్లు తిప్పుతానంటున్నాడు అరే రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు బంగారు పల్లెంలో పెట్టిచ్చినట్టుగా ఇచ్చాడు ఇచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన పర్మిషన్స్ని ఆ రోజు పర్మిషన్స్ ఇవ్వడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా అశోక సపతి గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నీ కూడా జరిగితే ఈ రోజు ఆ రోజు ఆపేసి ఆ నెక్స్ట్ కమింగ్ రెండు వేల పంతొమ్మిది తగాడ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి ఏదో టెక్నికల్ రివర్స్ టెండరింగ్లోకి వెళ్ళి ఏదో ఇందులో అవినీతి జరిగిపోయిందని చూపించడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఏమీ లేదని జగా తెలిసి ఈ రోజు బయటకు వచ్చి కొబ్బరికే కొడతాడు నువ్వు ఆ రోజే కనుక నువ్వు ఇదే నా జ్ఞానోదయం అన్నది ఆ రోజు అయ్యి ఉంటే ఈ రోజుకి డబుల్ టెక్కర్ ఫ్లైట్లు తిరిగావు కదా నువ్వు అనుకున్న రేంజ్ రేంజ్లో ఈరోజు డబుల్ టెక్కర్ ఫ్లైట్లు దేవుడరుగు ముప్పై ఆరు నెలల తర్వాత వచ్చే డబుల్ టెక్కర్ ట్రై ఫ్లైట్లు దేవుడరుగు ఈ రోజు అమరావతి రాజధానిగా ఆ రోజు నుంచి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది మనోడు ఎన్ని కాదు అనుకున్నా కూడా విజయవాడ నుంచి మన రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి వెళ్ళడానికి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది సర్వీసెస్ ఉండేవి ఈరోజు ఉన్నవి రెండు సర్వీసులు విశాఖపట్నం నుంచి వైజాగ్ ఒకటే ఫ్లైట్ వెళ్ళడం రావడం అంటే మా నోడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి అంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ముప్పై ఆరు నెలల్లో కట్టేసి డబుల్ టెక్కర్ ఫ్లైట్లు తిప్పేస్తాడంట మేము నమ్మేయాలి మహాయితగా కొడుతూ ఆ రెండు నెలలు ఎలక్షన్ వచ్చేసేటట్టుగా రెడీగా ఉన్నారు ఎప్పుడు లోపలికి వెళ్తారు ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియని భయంలో వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చి ఎందుకు జనాలు ఇంత కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి ఇంకొకటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రో మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎయిర్పోర్ట్ కంటూ ఎక్వేట్ చేసిన తర్వాత ఈ రోజు రెండు వేల ఎకరాలు చాలు సరిపోతుంది అసలు చందాకన్నా ఒక మాట చంద్రబాబు నాయుడు గారు విజన్ని అందుకోవాలంటే వంద మంది జగన్లు రావాలి అయినా కూడా అందుకోలేడు ఆయన అటువంటి చంద్ర మా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అక్కడ ఒక మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్ సెంటర్ అండ్ ఫెసిలిటీ అని ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటారు అంటే అక్కడ ఏదైనా ఫ్లైట్స్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడి ఏదైనా రిపేర్స్ కావాల్సి వస్తే అక్కడే ఆ ఫెసిలిటీ కల్పించేటట్టుగా ఐదు వందల ఎకరాల్లోని చాలా క్లియర్గా ఎంఆర్ఓ ఫెసిలిటీ అనేది కల్పించాలి అని ఐదు వందల ఎకరాల్లో చాలా క్లియర్గా చెప్పున్నారు అందుకని ఐదు వందల ఎకరాల్ని పక్కన పెట్టి దానికి సంబంధించి జిఎంఆర్ వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ కూడా ఆ రోజు ఇచ్చారు ఇస్తే ఇదే ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు అంటే కమిషన్ల గురించి పడిపోయాడు చంద్రబాబు నాయుడు అలాగా ఇలాగ రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఈరోజు రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి నువ్వు సాధించింది ఏంటి కానీ ఎస్టిమేషన్ ఏదైనా తగ్గించావా లేకపోతే నువ్వు కాలపరిమితి ఏమైనా తగ్గించావా లేకపోతే అందులో ఏదైనా అంటే నీకు వచ్చే బెనిఫిట్ తప్పించి ఈ రివర్స్ స్టాండరింగ్లో నీకు వచ్చిన బెనిఫిట్ తప్పించి ప్రజలకు ఉపయోగపడేది వన్ పర్సెంట్ అయినా ఉందా వన్ పర్సెంట్ కూడా లేదు కదా మరి అటువంటిప్పుడు మళ్ళీ తిరిగి నువ్వేం చేసావు దేవుడు వల్ల మళ్ళా జిఎంఆర్కే ఇచ్చావు ఎందుకంటే జిఎంఆర్ సంస్థల గురించి నేను ఎత్తి చూపట్లే ఎందుకంటే ఆయన ఆ ప్రాంతవాసి జిఎంఆర్ గారు ఆ ప్రాంతవాసి ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక రకంగా ఆయనకు లబ్ధి చేకూర్చాలి ఆ ప్రాంత ప్రజలు తాలూకు రుణం తీర్చుకోవాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పాటు పడుతూనే ఉన్నారు ఏదో నీ బుర్ర తొలచడో ఆయన మంచితనం ఏదో ఇట్ మేమీ మళ్ళా తిరిగి అదే జిఎంఆర్కి ఇచ్చావు మరో రోజు అంతలా ఓ ఇగరిగ్గురి పడ్డావు కదా మళ్ళీ ఎలా చేసావు మళ్ళా ఎలా తీసుకురాగలిగా ఆ రోజు ఈరోజు నేను నేను అడిగేది కొన్ని నేను అడిగేది కూడా కొన్ని కొన్ని అడుగుతుంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించిందా అనిపిస్తుంటుంది మాట తప్పుడు మనమతి ఇప్పుడు మాట తప్పుడు మనమతి ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే నూట యాభై ఒకటి భక్త భజన బృందం కాస్త జగన్ భక్త భజన బృందం మళ్ళీ మామూలు భక్తులు అంటే ఏ ఆంజనేయ స్వామి ఏ శ్రీరాముడు అనుకుంటారు అంత సినిమా లేదు వాళ్ళకి జగన్ భక్త భజన బృందం నూట యాభై ఒకటి మంది అండ్ కో వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు మాట తప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవచ్చు ఏదో మతి భ్రమించో లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవరి మేబీ ఏం జరిగినా ఆయన మర్చిపోవచ్చు గూగుల్తో మర్చిపోదు కదా తక్కువని కొడితే ఇలా వచ్చేస్తుంది బయటికి అలాగే బయటకు వచ్చేసినాయి ఇంతకుముందు అతగాడు ఎయిర్పోర్ట్ విషయంలో ఏం మాట్లాడాడు నిన్న సూక్తి ముక్తావాళ్ళు ఏ విధంగా మాట్లాడాడు అన్న సంగతి చాలా క్లియర్గా గూగుల్లో కొడతా కూడా వస్తుంది అంటే ఇంత వేరియేషనా ఇంత మాట మార్చడమా ఇంత డబుల్ టంగ్ వాయిజా అంటే పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఆఖరికి మా నోడికి కమిషన్లు అన్నీ బాగుంటాయి ఎస్ అంటాడు కమిషన్లు బాగోకపోతే నో చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు అంటారు మరి ఇంతకుముందు కూడా ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారు అందులో ఎవరు అవంతి శ్రీనివాసు గంటా శ్రీనివాసరావు గారు అయ్యన్నపాతుడి గారు వీళ్ళందరూ ఉన్నారు అందుకే అక్కడ భోగాపురం పేరు అంటున్నారు మరి ఈరోజు అదే అవంతి శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే పద సీట్ ఇచ్చావు ఎమ్మెల్యేకి మంత్రిని చేసావు మళ్ళా మంత్రిని లాక్కున్నావు మళ్ళా అధ్యక్షుని చేసావు మరి ఇన్ని చేసినావు చేసావు కదా మరి ఈరోజు ఎవరి పినామే అనుకోవాలి ఈరోజు అవంతి శ్రీనివాస్ని అంటే మేము చూసే జనాలు మేము పిచ్చోళ్ళమే నీకు నచ్చినట్టు నీ కమిషన్లకు కక్కుర్తిపడి నీ అధికార కాంక్ష గురించి ఏది పడితే అది చేసేస్తా ఉంటే ఏం పడితే అది మాట్లాడుతూ ఉంటే మేము నోరు మూసుకొని కూర్చుంటాం ఇదే అదానీ సెంటర్ ఆ రోజు కనుక నువ్వు పంపించి వెనక్కి పంపించకుండా ఉంటే ఈరోజు డెబ్బై వేల మంది ఉద్యోగాలు వచ్చేవి కదా ఈ రోజు పరిగెట్టుకొని తీసుకొచ్చి నీ బాధపడలేక అదానీ గారు కూడా తీసుకొచ్చి ఏడు వేల ఐదు వందల కోట్లంతా పెట్టుబడి పెడుతున్నారు గట్టి కొడితే పద్నాలుగు వేలు ఉద్యోగాలు వస్తాయి అది కూడా ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత అంటే నీ తాలూకా అధికార కాంక్షకో లేకపోతే నీ తాలూకా డబ్బు ఆపేక్షకో ఆ రెండింటికి సంబంధించి ఈ రోజు ఎంతో మంది